సరే, ఇందాక మిత్రులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నియామకాల గురించి, దాని ఇబ్బందుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. సరే, దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలో చేసుకుంటాం, అది ఆటోమేటిక్గానే జరుగుతుంది. నీళ్లు విషయానికి వచ్చేసినప్పుడు మిషన్ కాకతీయ ఒక కార్యక్రమం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక కార్యక్రమం. సమైక్య రాష్ట్రంలోనేమో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, శంకుస్థాపనలు, పక్క రాష్ట్రాలతో పంచాయతీలు, ఏదో ఒక రకమైన లిటిగేషన్స్తోనే ఉన్నాయి తప్ప మనకు నీళ్ళు ఇచ్చిన ఒక్క పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు లేదు. దేవాదుల స్టార్ట్ చేసి 10 ఏళ్ళైనా దాని కింద కరెక్ట్గా 10,000 ఆయకట్టు వచ్చింది లేదు ఇప్పటిదాకా. ఎస్ఆర్ఎస్పీ stage 2 దవ్వింది కదా అంటే వరంగల్కి వెళ్ళి ఖమ్మం దాకా దవ్వినాం, అందులో ఎన్నడు నీళ్ళు వచ్చింది లేదు, మనకు పారింది అయితే లేదు. ప్రాణహిత స్టార్ట్ చేసిండ్రు, ఇంతవరకు పక్క రాష్ట్రంతో అనుమతి లేదు, కాలువలు అయితే దవ్వేసిండ్రు, వాటి పరిస్థితి ఏందో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే బ్యారేజ్ ఎత్తు నిర్ణయం జరగకుండానే పక్క రాష్ట్రంతో అగ్రిమెంట్ కాకుండానే కాలువలు దవ్విపెట్టారు. ఇకపోతే SLVC 30 ఏళ్ళకి టనల్ది, ఆ కొట్లాట నడుస్తూనే ఉన్నది, ఆ టనల్ పని నడుస్తున్న విషయం మీకు తెలియంది కాదు. సో ఇట్లా తెలంగాణను అన్ని రకాలుగా కూడా మనకు అన్యాయం జరిగింది. నేను వేరే సబ్జెక్టులు పోను, నీళ్లు మన మిషన్ కాకతీయకి పరిమితం అయిదాం. నాకు కూడా ఇంకొక మీటింగ్ ఉంది, మా ఆఫీసర్స్ వెయిట్ చేస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో బేసిక్గా ముఖ్యమంత్రి గారు 2 ఆలోచనలు, తెలంగాణ రైతును మనం కాపాడుకోవాలంటే నీళ్ళే ప్రధానం. నీరు మనం అందించగలిగితే రైతు తన కాళ్ళ మీద తాను ధైర్యంగా బతకగలుగుతాడు. సరే, కారణాలు ఇతర అంశాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ప్రధాన భూమిక పోషించేది రైతును వ్యవసాయం లాభసాటి కావాలన్నా, రైతు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రైతు వ్యవసాయాన్ని కొనసాగించాలంటే నీరు అనేదే ప్రధానం. సో ఇందులో 2 ఆస్పెక్ట్స్ మేము తీసుకోవడం జరిగింది. ఒకటి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను తెలంగాణ సోయితోని తెలంగాణ కోణంలో ఆలోచించి వాటిని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, ఇక ఖర్చు అయితే పెట్టిండ్రు, ఇప్పుడు ముందుకు పోవాల్సిందే తప్ప వెనక్కు పోలేని పరిస్థితి. మరి ఆ ముందుకు పోయే దాంట్లో మన మేధావులు, మన రిటైర్డ్ ఉద్యోగులు, తెలంగాణలో ఉండేటువంటి అందరి సూచనలు, సలహాలు తీసుకొని వాటిని వయబుల్ ప్రాజెక్ట్స్గా చేసుకొని ఆన్గోయింగ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని ఒకవైపు కొనసాగిస్తూ, ఎక్కడెక్కడైతే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్ళు వచ్చే అవకాశం ఉందో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుంటూ గ్రావిటీ ద్వారా నీళ్ళు తెచ్చుకునే అవకాశం, పాలమూరు ఎత్తిపోతల పథకము, జూరాల పాకాల నక్కలగండి, ఇటువంటి కొత్త భారీ నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ అవసరం ఉంటే వాటిని కూడా ప్రారంభం చేసుకుంటూనే ఈ చిన్న నీటిపారుదల రంగాన్ని కూడా బలోపేతం చేయాలి.